ఈ కార్యక్రమం మనందరికీ ఎంబి ఆదర్శాలను గుర్తు చేసుకునే దానికి ఆయన నుంచి పాఠాలు నేర్చుకొని ఆ స్ఫూర్తితో ముందుకు సాగడానికి ఉపయోగపడాలి ఎంబి గారు ప్రజా ఉద్యమాలను ప్రశస్తంగా నిర్వహించి నాయకత్వం వహించడంతో పాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లాంటి పోరాటాలకు నాయకత్వం వహించడంతో పాటు అనేక పోరాటాలను విశ్లేషించడం సైద్ధాంతిక విషయాలను ఆచరణకు జోడించి విశ్లేషించడం ఆయనలో ఉన్న ప్రత్యేకత సైద్ధాంతికంగా ఎంత సునిశ్చితంగా ఉండేవారంటే ముఖ్యంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలికలు వచ్చినప్పుడు ఆ చీలికలు విశ్లేషిస్తూ అన్యవర్గ ధోరణులు ఏ రకంగా కమ్యూనిస్ట్ ఉద్యమాల చీలిక కారణమయ్యాయో వాటిని ఎదుర్కోవడానికి ఎంత నిశితంగా మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది ఇంటర్నల్గా కానీ ఆ సిద్ధాంత పోరాటం కానీ అనేక విషయాలు ఆయన నుంచి మనం నేర్చుకోవచ్చు ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయంగా కూడా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని విశ్లేషించడంలో ముఖ్యమైన మార్క్సిస్ట్ సైద్ధాంతిక విషయాల్ని విశ్లేషించడంలో ఆయన దిట్ట మావో చాలా గొప్ప నాయకుడు ఆయన రచించినటువంటి వైరుధ్యాలు ఆయన విశ్లేషించిన తీరు కూడా చాలా ప్రఖ్యాతిగాంచింది కానీ ఆ వైరుధ్యాల చిత్రీకరణలో అంటే ఆ వైరుధ్యాలను విశ్లేషించడంలో మావో నుంచి దొరికిన లోపాలను కూడా ఎత్తి చూపేంత సైద్ధాంతిక పరిజ్ఞానం కామెడ్ ఎంబి గారిది ముఖ్యంగా మిత్ర వైరుధ్యాలు శత్రు వైరుధ్యాలను విశ్లేషించడంలో ఆయన నుంచి దొరికిన లోపాలు అదేదో తాను కనిపెట్టినట్టుగా తను మావోని తప్పుపట్టినట్టుగా కాకుండా చాలా నమ్రతగా మార్క్స్ ఎంగెల్స్ రచనల్లోంచే ఆ వైరుధ్యాలను ఎట్లా ట్రీట్ చేశారు మిత్ర శత్రు వైరుధ్యాలను విశ్లేషించడంలో ఏ ప్రామాణికాలు పాటించారు వాటి ప్రకారంగా చూస్తే మావో విశ్లేషణలో ఉన్న లోపాలు ఏమిటి అనేది కూడా చాలా గొప్పగా విశ్లేషించి మన కేడర్లకు అందించినటువంటి నాయకుడు ఎంబి గారు ఈనాడు మన పార్టీలో మన కేడర్లు ఈ సైద్ధాంతిక అధ్యయనానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజల జీవన పరిస్థితులను అధ్యయనం చేయడంలో కూడా వెనకబడుతున్నాం ఇది కూడా మన పార్టీ వెనకబాటుకు ఒక ముఖ్యమైన కారణం అనేది మన పార్టీ సెంట్రల్ కమిటీలో ప్లీనం సమావేశాల్లో కూడా విశ్లేషించుకుంటున్నాం కాబట్టి ఈ జయంతి సందర్భంగా ఎంబి గారి యొక్క స్ఫూర్తితో మనలో ఉన్న లోపాలను తొలగించుకునేదానికి అధ్యయనానికి ఆచరణకు మధ్య లింక్ సాధించేదానికి ప్రజల మధ్య ఎక్కువగా గడిపేదానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఆ రకంగా మనను మనం తయారు చేసుకోవడమే ఎంబి గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని చెప్పి భావిస్తూ మరొకసారి ఎంబి గారికి జోహార్లు.